ఊరందరిది ఒకదారైతే ఉలిపి కట్టుది మరోదారి అన్నట్టు ఆ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఉందట. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఓడినా పార్టీ అధికారంలోకి రావడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు నాయకులు. కొత్తలో బాగానే ఉన్న లోకల్ లీడర్ల మధ్య కుంపట్లు రాజుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఇప్పుడు ఆ విభేదాలు శృతిమించి ఘర్షణ పడే వరకు వెళ్లడంతో పార్టీ పెద్దలను కలవరపెడుతోందట. ప్రకాశం జిల్లా కొండేపి వైసీపీ రాజకీయాలు గరంగరంగా మారుతున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన మాదాసి వెంకయ్య ఓడిపోయారు. ప్రస్తుతం ఆయనే నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్. డీసీసీబీ చైర్మన్ ను కూడా చేసింది పార్టీ. పెద్దగా రాజకీయ అనుభవం లేదు. దీంతో కొండేపి వైసీపీలో వర్గాలను నియంత్రించలేకపోతున్నట్టు చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలోని కొండేపి, సింగరాయకొండ, టంగుటూరు, జరుగుమిల్లి మండలాల్లో వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరికి వారుగా వ్యవహరిస్తూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. ఇటీవల జరిగిన రెండో వైస్ ఎంపీపీ ఎన్నిక ఉద్రిక్తతలకు దారితీసింది. సింగరాయకొండలో పార్టీ శ్రేణులే దాడులు చేసుకున్నాయి. మునుగుంటపాడు ఎంపీటీసీ అంబటి ప్రసాద్ కుటుంబంపై దాడి వైసీపీలో చర్చకు దారితీసింది. బీసీ నేతలంతా ఏకమై ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకోవడం వేడి పుట్టించింది. ఈ తరహా ఘర్షణలకు ఫుల్ స్టాప్ పెట్టే ఉద్దేశంతో వెంకయ్య కార్యకర్తలతో ఒక సమావేశం నిర్వహించారు. వాతావరణాన్ని తేలికపరిచే ప్రయత్నం చేశారట. అయితే అంబటి ప్రసాద్ కుమారుడు పవన్ ఇన్ఛార్జ్ వెంకయ్య వద్దకు వెళ్లి దాడులపై నిలదీశారట. దాడికి సామంతుల రవికుమార్ రెడ్డి బాధ్యత వహించాల్సిందేనని తెగేసి చెప్పారట. అది కాస్త తీవ్ర స్థాయిలో వాదనకు దారితీయడంతో వెంకయ్య ముందే బాహాబాహికి దిగారు. పార్టీ ఆఫీస్ లోనే ఘర్షణ పడ్డంతో వెంకయ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ సమయంలోనూ వెంకయ్యను అడ్డుకోబోయారు. గతంలో కూడా కొండేపిలో జరిగిన ఓ కార్యక్రమంలో వెంకయ్య ముందే టంగుటూరు మండలానికి చెందిన సర్పంచులు ఘర్షణ పడ్డారు. నెన్నూరుపాడులోనూ సేమ్ సీన్. పార్టీ పదవులు, ఇతర పోస్టుల పందారంలో సర్దుబాటు కుదరటం లేదుట. దీంతో సమస్య వచ్చినప్పుడల్లా జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరకు వెళ్తున్నారట. పార్టీ అధిష్టానానికి కూడా కొండేపి రచ్చ తలనొప్పిగా మారుతున్నట్టు సమాచారం. పార్టీ నేతలను సమన్వయపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్ పెట్టిందట. దీంతో కొండేపి విషయంలో వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, భారీ మార్పులు ఉంటాయా లేక పైపూతలకే పరిమితం అవుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.